T20 World Cup 2022 టోర్నీకి ముందు ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా ఆగస్ట్ 28న దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది టీమ్ ఇండియా. గత ఏడాది T20 World Cup 2021 టోర్నీలో ఈ రెండు జట్లు తలపడ్డ UAE లోనే ఈ మ్యాచ్ కూడా జరగబోతోంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టైటిల్ ఫేవరెట్ గా T20 World Cup 2021 బరిలోకి దిగిన భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను త్వరగా కోల్పోవడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావాన్ని చూపించింది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. T20 ఫార్మాట్ లో జరిగే ఆసియా కప్ మన ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి టీమిండియాపై ఒక ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. UAE వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఈ టోర్నమెంట్ జరగబోతోంది. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లతో పాటు మరో క్వాలిఫైయర్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతోంది. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యుఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్లో తలపడబోతున్నాయి. వాస్తవానికి 2020లోనే శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వల్ల 2022కి వాయిదా పడింది. అయితే తమ దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల తమ ఆసియా కప్ను నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దీంతో ఆసియా కప్ను యుఏఈకి తరలించారు. తాజాగా టోర్నీకి సంబంధించిన ప్రోమోను ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ ఆసియాలో ఆధిపత్యం కోసం యుద్ధం అంటూ క్యాప్షన్ను జోడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 45 సెకండ్స్ పాటు సాగిన ఈ ప్రోమోలో అత్యధిక భాగం భారత ఆటగాళ్లు దర్శనమివ్వగా పాక్ నుంచి బాబర్ ఆజమ్, షాహిన్ అఫ్రిది, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్ తరపున రషీద్ ఖాన్ కనిపించారు.